మధ్య హాట్ హాట్గా మాటల యుద్ధం జరుగుతుంటే అది కాస్త మీడియా పాయింట్కు చేరింది. నవ్యంత్ర అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరుగుతుంటే మీడియా పాయింట్ దగ్గర వాతావరణం మరింత వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి మొదలు రోజు రోజుకు వాతావరణం వేడెక్కుతుంది. అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరుగుతుంటే అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటలై పేలుతున్నాయి. ఇరువర్గాల విమర్శలతో వాతావరణం మరింత వేడెక్కుతుంది. ఇన్నాళ్లు అసెంబ్లీకే పరిమితమైన కుమ్ములాట నేడు మీడియా పాయింట్ వరకు చేరింది. నేడు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గందరగోళం నెలకొంది. మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనిత ప్రతిపక్ష పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని ముందు పెట్టుకుని చేస్తున్న నీతాజీ నీతిమైన రాజకీయానికి చరమగీతం పాడాలి. ముఖ్యంగా ఆయన నేర్చుకోవాలి. ఆయనకి సిగ్గుగా కూడా అనిపించట్లేదు. ఏంటంటే ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు ఆయనకి సిగ్గుగా అనిపించట్లేదా? అదే సమయంలో మీడియా పాయింట్ వద్దకు వచ్చిన వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు టీడీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. తాము మాట్లాడుతుండగా మీరెందుకు వచ్చారని అధికార పార్టీ ఎమ్మెల్యే అనిత ప్రశ్నించడంతో వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ర్యాగింగ్ కు బలైన రితీశ్వరి నుంచి నారాయణకు చెందిన చాలా మంది విద్యార్థినీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి పట్టవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మొన్నకు మొన్న మైనర్ బాలిక 13 సంవత్సరాల మైనర్ బాలిక మొన్న అత్యాచారానికి గురైంది. అదేవిధంగా విజయవాడ నడిబొడ్డులో కాల్మని సెక్స్ రాకెట్ లో దాంట్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అండదండగా ఉండి ఈ గొడవ ఇక్కడితో ఆగకుండా మీడియాతో మాట్లాడుతున్న తమపై వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆరోపించారు. సభా కార్యకలాపాలు జరగకుండా చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు బయట కూడా తమను మాట్లాడనివ్వడం లేదన్నారు. మహిళల్ని అడ్డుపెట్టుకుని జగన్ ఆడుతున్న నాటకాలకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. వైసీపీ నేతలకు మహిళలపై మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పీతల సుజాత విమర్శించారు. మహిళలపై జరిగే దౌర్జన్యాలను తమ ప్రభుత్వం అడ్డుకుని తీరుతుందన్నారు. తమ క్యారెక్టర్పై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేతలు మహిళల సమస్యలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రోజా మాట్లాడే అధికారి మాట్లాడినటువంటి మాటలు వేళని వైకాపా సోదరి మనల్ని మహిళా మనుల కదా మాట్లాడితే వాళ్ళు పాటికి ఏం చేసేవారు? వాళ్ళే అన్నారని సర్దుకుంటారా వాళ్ళు? ఇక టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో నడిచింది. విపక్షం తీరు కుక్కతోక వంకరలా ఉందన్న బుచ్చయ్య ఆరోపణపై నాని తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలు బురదలో పొల్లాడే పందులంటూ దుర్భాషలాడారు. ఒక శాసనసభ్యుని పట్టుకొని ఇష్టారాజ్యంగా పందెం తిట్టినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంస్కార హీనులుగా మీరు సభలో లేకుండా చేసిన అవసరం ఉంది. దీంతో కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. పరిస్థితి నుండి తేరుకున్న నాని క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. బుచ్చయ్య బాధపడి ఉంటే తమ మాటలు విత్డ్రా చేసుకుంటున్నామని ఆయనన్న మాటలు కూడా విత్డ్రా చేసుకోవాలని కోరారు. నేను వ్యక్తిగతంగా ఆయన పందెం తిట్టలేదు. ఆయన మమ్మల్ని కుక్కతోక వంకరంటే నేను మీరు బురదలో పల్లెడే పందులాగా మీరు వ్యవహరించద్దని చెప్పాను. ఒకవేళ ఆయన బాధపడి ఉంటే నేను విత్డ్రా చేసుకుంటాను, ఆయన కూడా విత్డ్రా చేసుకుంటాను.
ఇవన్నీ ఓ స్థాయి ఎమ్మెల్యేల తీరుకు నిదర్శనంగా నిలిస్తే, ఇంత కాకపోయినా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్ అధికార పక్షంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల మధ్య కూడా మాటల యుద్ధం అసెంబ్లీని మరింత వేడెక్కించింది. ఎంచేతంటే ప్రభుత్వం ఈనాడు రిప్లై ఇవ్వడానికి రెడీగా లేస్తున్నప్పుడు మీరు పోతున్నారంటే ఏమర్థం చేసుకోవచ్చు? మీరు ఇలా అంటారా లేకపోతే ఇలా అంటారా మాకు తెలియదు అధ్యక్ష, ఏమంటారు? కానీ మీరు పోయేటప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది ఆ పాత్ర, అక్కడ హైదరాబాద్ సభలో కూడా ఇలవాటు సడన్ సంఘటన జరిగింది. ఈయన అధ్యక్ష ఈయన వరండాలో లేదు. ఎంచేతంటే వరండాలో మైకులు లేవు. ఆయన రూముల్లోకి పోయాడు. ఆయన రూమ్లోకి పోయిన తర్వాత ఈయన మెసేజ్ ఇచ్చారు, అదే ఇలాగే ఏదో విమర్శిస్తున్నారని. వీళ్ళు మాట్లాడిన దాని మీద ఆయన రిప్లై ఇస్తా ఉన్నప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ వీళ్ళే మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఇవ్వాలి. దీనికి ప్రతిపక్ష నాయకుడిగా నాతో ఏం పనయ్యా? నాకు అర్థం కాలంలో నేనైనా ఉంటేనేమి, నేనైనా ఉంటేనేమి, నేనైనా లేకపోతేనేమి, నేనేమన్నా దీనికి పోతే నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతా ఉన్నా. ఏమైనా ఇది వినేవాడుంటే ఏదైనా కానీ చెప్పొచ్చు అన్నట్టుగా, వినేవాడుంటే ఏదైనా చెప్పొచ్చు అన్నట్టుగా మాట్లాడడం ఏదైనా హద్దు పొందు ఏదైనా ఉంటారు అధ్యక్ష? అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఏ మేరకు చర్చ జరుగుతుందో తెలియదు, కానీ నేతల తీరుపై మాత్రం ప్రజల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై అసెంబ్లీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదన్నది జగమెరిగిన సత్యంగా ప్రజల కళ్లకు కట్టినట్లు మీడియా పాయింట్ సాక్షిగా కనిపిస్తుంది. For more updates, please subscribe 99TV Telugu.